చింతలపూడి ఎత్తిపోతల పథకం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి దారుణమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విమర్శించారు. స్థానిక అన్నయ్య భవనంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో 450,000 ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా 4.5 సంవత్సరాల పాటు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. నాబార్డు నుండి నిధులను తీసుకువచ్చి పూర్తి చేస్తామని మాటలు చెప్పి ఆచరణలో అటకెక్కించిందని అన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ పూర్తయి తుప్పు పడుతున్న పరిస్థితి ఏర్పడిందని, గత ప్రభుత్వ హయాంలో భూములు కోల్పోతున్న న్యాయమైన పరిహారం కోసం రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారని, గత ఎన్నికల ముందు భూ నిర్వాసిత రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం కూడా పట్టించుకోలేదని అన్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించి ప్రాజెక్టును పూర్తి చేసి మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో రైతులు మళ్లీ ఉద్యమానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఇవాళ చింతలపూడి ఎత్తిపోతల పథకం సంబంధించిన నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యం చేసింది. ఈ 4.5 సంవత్సరాల కాలంలో అడుగు పని కూడా చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు చేయకపోవడం చాలా దారుణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఒకవైపు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పంపు హౌస్ పూర్తయినా సరే కాలువల పూర్తి చేయడం కానీ, ఇవాళ మెట్ట ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించే విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గతంలో కూడా చింతలపూడి దగ్గర రైతులు ఎర్రగొండపల్లి దగ్గర మాకు తగిన పరిహారం ఇవ్వడం లేదు, మాకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి, ఎకరానికి 30 లక్షల రూపాయల పరిహారం అందించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినా సరే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఆ ప్రభుత్వం పట్టించుకోలేదనే ఉద్దేశంతో మేము అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చింతలపూడిలోనే పాదయాత్ర సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు పట్టించుకున్న పరిస్థితి లేదు. అర్థం చెప్పాలంటే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా మూలన పెట్టిన పరిస్థితి ఉన్నది. ఒకవైపు మా నాబార్డు నిధులు, ఓవైపు నిధులు వస్తా ఉన్నాయి, మేము పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు. కానీ ఇంతవరకు చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కాలేదు. ఈరోజు ఫేజ్ 1 పనులు కానీ ఫేజ్ 2 పనులు కానీ కూడా పూర్తి కాని పరిస్థితి ఉన్నది. కనీసం మెట్ట ప్రాంత రైతాంగానికి దాదాపు ఇటు ఏలూరు జిల్లా పరిధిలో కానీ, తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కానీ, అట్లా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో కానీ, కృష్ణా జిల్లా పరిధిలో కానీ దాదాపు 4.5 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం. కాబట్టి ఇప్పటికైనా ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించి పనులు చేపట్టి పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. దీంతోపాటు నష్టపోయిన భూములు ఇచ్చే నష్టపోయిన రైతాంగానికి ఇవాళ న్యాయమైన పరిహారం అందించి వాళ్ళ చింతలపూడి భూ నిర్వాస రైతులను కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో కూడా ఇవాళ చింతలపూడి ప్రాంత రైతులు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం కూడా చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.